గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి ఈనాడు తెలంగాణలో డిఎస్సి మీద దిశ పేపర్ వాళ్ళు, ఈనాడు వాళ్ళైతే మెయిన్ బ్యానర్ అంశంగా త్వరలో డిఎస్సి అనేటటువంటి అనుబంధ నోటిఫికేషన్ మీద ఒక ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి సారాంశం అంతా నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను మీకు, అంటే ఏం జరగబోతుంది అనేది అంశాన్ని నేను నిన్ననే చెప్పాను. అదే అంశాన్ని ఈరోజు వచ్చింది. అసలు ఏం రాశారు ఈనాడు వాళ్ళు, దిశ వాళ్ళు ఏం రాశారో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మీ లక్ష్య సాధనలో 100కు 100% ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్, త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రకటించేందుకు సర్కారు కసరత్తు. గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న టీచర్లు 3,800 మందిగా గుర్తింపు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలో విద్యాశాఖ పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తుంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయవలసి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు 3 ఏళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్న వారు మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టవలసి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆ గణాంకాలు సేకరించింది. మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం. గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కార్ నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్ను సుమారు మరో 5,000 ఖాళీలు కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమాలు అమల్లోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికీ పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కార్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద దస్త్రం చర్చించి తుది ఆమోదం పొందవలసి ఉందని తామంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాదులో అత్యధికం, నారాయణపేటలో అత్యల్పం. ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాదులో 370 మంది టీచర్లు పదవి విరమణ చేయనున్నారు. మేడ్చల్లో 260, ఖమ్మం 240, రంగారెడ్డి 210, సంగారెడ్డి 200, నిజామాబాద్ 190 మంది ఉన్నారు. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది మాత్రమే రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,000 కాగా ప్రస్తుతం 1,03,000 మంది పనిచేస్తున్నారు. అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం 3.7% మంది రిటైర్డ్ కానున్నారు. మార్చి నెలాఖరికి 360 మంది పదవి విరమణ చేయనుండగా జూన్లో అత్యధికంగా 700 మంది విశ్రాంతి ఉపాధ్యాయులుగా మారనున్నారు. పదవీ విరమణ చేయడం మొత్తం ఉపాధ్యాయుల్లో 80% పైగా పురుషులే ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా 30 ఏళ్ల క్రితం నియమితులైన వారే. ఆ సమయంలో మహిళా ఉపాధ్యాయ కొలువులో తక్కువగా ఉన్నారు. 1996లో 33% రిజర్వేషన్ మహిళలకు వచ్చిందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. అంటే మొత్తం రిటైర్డ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది పురుషులే ఉన్నారు కాబట్టి రోస్టర్ విధానంలో కూడా జనరల్ పోస్టులే పెరుగుతాయి. అంటే మహిళలు 96 నుంచినే 33% రిజర్వేషన్ వచ్చింది. అంతకుముందు ఆ 30 ఏళ్ల క్రితం మహిళలు అంత విద్య మీద ఆసక్తి చూపలేదు, ఎక్కువ పురుషులే వచ్చారు కాబట్టి. రిటైర్మెంట్ పురుషులే అవుతున్నారు కాబట్టి రోస్టర్ విధానంలో జనరల్ పోస్టులు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి, అంటే ఈ యొక్క సంవత్సరం 2024లో వేకెన్సీని కూడా తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ పోస్టుల సంఖ్య పెంచాలి. వీళ్ళు మెగా డిఎస్సి వేస్తున్నారు, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా తక్కువ పోస్టు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వేకెన్సీ లిస్టును తీసుకుంటున్నారు. ప్రమోషన్ ఇవ్వడం వల్ల మరికొన్ని ఖాళీలు ఏర్పడతాయి, కానీ ప్రమోషన్ ప్రాసెస్ అంత ఈజీగా అయ్యే అవకాశం కనపడతలేదు అనేటటువంటి అంశంతో తెర మీదకి ఈ రిటైర్మెంట్ ఖాళీలు, రీఓపెన్ స్కూల్ చేసిన ఖాళీలు ఇవన్నీ కలిపి సీఎంతో చర్చించి దాదాపు 12,000 ఉద్యోగాలకు విద్యాశాఖ రోస్టర్ విధానాన్ని కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. సీఎంతో సమీక్షించిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఎప్పుడే రావచ్చు, ఆల్రెడీ 16 పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పి ఒక అఫీషియల్ న్యూస్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది కాబట్టి ఫిబ్రవరిలో ఏ రోజైనా ఎలక్షన్ కమిషన్ రావచ్చు కాబట్టి ఫిబ్రవరి 1వ వారంలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి విద్యాశాఖ సర్వ సన్నద్ధం చేసినట్టు మనకు కనపడుతుంది. ఇదే అంశాన్ని మరి నేను చెప్పిందే దిశ వాళ్ళ ఆశారు. ఫిబ్రవరి 1వ వారంలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్, నిరుద్యోగుల ఆశతో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 1వ వారంలో వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మరో 4,800 టీచర్ పోస్టులు, 2,000 స్పెషల్ టీచర్ పోస్టులు,
1000 మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు జత చేసి పట్టణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండడం, టీచర్ బదిలీ ప్రమోషన్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందున వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ లోపు నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని మనం గత అనేక వీడియో క్లాసులలో నీకు చెప్పాను, అనేకాలు చెప్పాను. అంటే ప్రమోషన్ ప్రాసెస్ ఇప్పుడు అంత ఈజీ అయ్యే అవకాశం లేదు. టెట్ మరి టెట్ ఏం సార్? టెట్ అనేది తెర మీదకి తీసుకొచ్చింది మెయిన్ టీచర్లు. ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం ప్రమోషన్ పొందాలంటే ఎడ్జిటీ టీచర్లకు టెట్ తప్పనిసరి అని చెప్పి ఎన్సిటి చెప్పడంతోనే ఆ టెట్ అనే భావన తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలి, కానీ టీచర్లు ఏమంటున్నారంటే మాకు టెట్ వద్దు, ప్రత్యేక టెట్ అయినా పెట్టండి, లేదా మాకు 4-5 సంవత్సరాలు మినహాయింపు అయినా ఇవ్వండి, మినహాయింపడం కాకపోతే మేము ఎన్సిటిని రిక్వెస్ట్ చేస్తాము, మాకు కొద్దిగా సమయం ఇవ్వండి అంటారకే ఈ ప్రమోషన్ ప్రాసెస్ మరి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది కాబట్టి దానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో మరి ఆ డేట్ ఎగ్జామ్ డేట్ వాయిదా పడింది కాబట్టి దానికి అడిషనల్ నోటిఫికేషన్గా పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందే మరి ఇక్కడ కొన్ని విద్యాశాఖ కొన్ని పోస్టులను సిద్ధం చేసింది. 9,800 డిఎస్సి, 2,000 స్పెషల్ డిఎస్సి, 1,000 మోడల్ డిఎస్సి. మరి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే ఖాళీలు కూడా 3,800 ఉన్నాయి, రీఓపెన్ చేసే స్కూల్ కూడా ఒక 4,000 ఉన్నాయి. కాబట్టి మరి సీఎంతో చర్చించినప్పుడు అవన్నీ యాడ్ అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కొద్దిగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,700 ఉన్నాయి కాబట్టి అవి పెంచడానికైతే ఆస్కారం ఉంది. రిటైర్మెంట్ ఖాళీలలో ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఖాళీ అవుతాయి, ఎందుకంటే ఎడ్జిటీలు స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నాకనే సీనియార్టీలో రిటైర్మెంట్ అవుతారు. కాబట్టి మరి సీఎంతో చర్చించినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం తదుపరి అంశం వచ్చేంత వరకు వెయిట్ చేయవలసిందే. కానీ ఎడ్జిటీ వాళ్ళు ప్రిపరేషన్ అలానే కొనసాగించండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా మీ సబ్జెక్టులో ప్రిపరేషన్ కొనసాగించండి. మీకు మోడల్ డిఎస్సి కూడా వస్తుంది, దాంట్లో మరో 1,000 పోస్టులు కూడా ఎక్కువ శాతం టీజీటీ పోస్టులే ఉంటానికి కూడా ఈ పీజీటీ మోడల్ స్కూల్లో అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ ఎక్కడ ఆలస్యం లేకుండా కొనసాగించండి. ఇక గురుకుల నోటిఫికేషన్ మీద రిజల్ట్ మీద అడుగుతున్నారు, గురుకుల రిజల్ట్ అనేది హైకోర్టులో తేలాలి, అది ఆర్జెంటల్ కావాలని హైకోర్టు అంటుంది. మేము ఆర్జెంటల్ చేయలేము, మేము వర్టికల్ విధానంలోనే ఇస్తాము. ఆర్జెంటల్ కావాలంటే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని గురుకుల బోర్డు అంటుంది. ఆ యొక్క చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇక హెచ్డబ్ల్యూఓ గురించి మాట్లాడుతున్నారు, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ప్రభుత్వం గవర్నర్కు పంపించిందని మనకు విశ్వసనీయ సమాచారం. ఆ టీఎస్పీఎస్సీ బాడీ ఏర్పడిన తర్వాత మాత్రమే హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్ మీద మనకు క్లారిటీ వస్తుంది, అప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అనేది లేదు. ఇలా ప్రతిరోజు ప్రతి ఎడ్యుకేషన్ అంశాలు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియండి. మరో మంచి అంశంతో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను.